వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను విజయ్. మొత్తంగా తెలంగాణకు సంబంధించి పూర్తి స్థాయిలో అనేకమైనటువంటి విషయాలు కూడా కొంత చర్చకు వస్తున్నాయని చెప్పుకోవాలి. ప్రధానంగా ఏదైతే నిన్న గ్రూప్ వన్ నోటిఫికేషన్కు సంబంధించి 563 నోటిఫికేషన్లకు సంబంధించి గ్రూప్ వన్లో పూర్తిగా వాటిని రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ని విడుదల చేసింది. అంటే గతంలో జరిగినటువంటి తప్పిదాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఆ నోటిఫికేషన్ పూర్తిగా రద్దు చేస్తున్నట్లుగా టీఎస్పీఎస్సీ పేర్కొనడం జరిగింది. ముందుగా ఆ విషయానికి సంబంధించి మాట్లాడి తర్వాత మిగిలిన విషయాలు కూడా చర్చిద్దాం. ఇదే అంశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో మనకు పూర్తి అప్డేట్స్ అందించడానికి మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ కొల్లి గారు కూడా సిద్ధంగా ఉన్నారు మనతో పాటు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ విజయ్. సార్, ఎలా చూడాలంటే గ్రూప్ వన్ నోటిఫికేషన్కి సంబంధించి, అంటే మొత్తంగా గ్రూప్ పోస్టులకు సంబంధించి అనేక రోజులుగా టీఎస్పీఎస్సీ నిర్వహించడం, వాటిని క్యాన్సిల్ చేయడం అనేక కారణాలు కూడా చెప్తుంది. 2011 తర్వాత ఇప్పటి వరకు గ్రూప్ వన్ ఉద్యోగాల భర్తీ జరగనటువంటి పరిస్థితి ఇది తెలంగాణ రాష్ట్రంలో. ఉమ్మడి రాష్ట్రంలో 2011లో ఇచ్చినటువంటిది నియామక ఉత్తర్వులే తప్ప ఆ తర్వాత ఇంతవరకు జరగని, అది కూడా చాలా వివాదాస్పదమైనటువంటి పరిస్థితి ఉండింది. ఇంగ్లీష్ మీడియము, తెలుగు మీడియము మొదలుపెట్టి 610 వరకు రకరకాల వివాదాలు, రకరకాల చర్చల నేపథ్యంలో 2011 కూడా ముగిసింది. ఆ తర్వాత ఇప్పటి వరకు లేదు. లేనటువంటి పరిస్థితిలో గత ప్రభుత్వం చేసినటువంటి నోటిఫికేషన్ ఇవ్వటం అదంతా గందరగోళమైంది. అంటే రాష్ట్ర ప్రభుత్వమే కాకుండా టీఎస్పీఎస్సీ చుట్టూ అనేక తెలంగాణ పబ్లిక్ సర్వీస్, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనగానే వివాదాస్పదమైనటువంటి వ్యవహార శైలి, పేపర్ లీకేజ్లు, అసమర్థ యాజమాన్యం, ఇవన్నీ చాలా వివాదాస్పదమైనటువంటి నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ రీనోటిఫికేషన్, పాత నోటిఫికేషన్ రద్దు చేసి 503 పాత నోటిఫికేషన్లో ఉంటే ఇప్పుడు 563 పోస్టులతోటి, అంటే 60 పోస్టులు పెరిగినాయి. ఒకటి 60 పోస్టులు పెరిగినాయి. రెండోది, ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్టుగా వయోపరిమితిని సడలించారు. 44 నుంచి 46 వరకు తీసుకెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఈ రెండు ప్రధానమైనటువంటి మార్పులతో రీనోటిఫికేషన్ ఇచ్చారు. జూన్ జూలైలో ప్రిలిమినరీ టెస్ట్, అక్టోబర్ కల్లా ఒక దానికి దీనికి ఒక రూపం ఇస్తామని చెప్పేసి షెడ్యూల్ కూడా విడుదలైంది. కాబట్టి ఈ రకమైనటువంటి ఇదైతే మాత్రం కొంత కొత్తగా తీసుకున్నటువంటి యాజమాన్యం, అంటే కొత్తగా వచ్చినటువంటి బోర్డు కాస్త ఇటువంటి వివాదాలన్నింటి రాకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం అయితే కొత్త టీఎస్పీఎస్సీ యాజమాన్యం మీద, బోర్డు మీద ఉన్నటువంటి పరిస్థితి. ఇది జాగ్రత్తగా చేసుకోకపోతే మాత్రం మరోసారి అంటే గత ప్రభుత్వం లాగానే ఈ ప్రభుత్వం కూడా అప్రతిష్ట పాలయ్యే అవకాశం ఉంది. టీఎస్పీఎస్సీ చుట్టూ జరిగినటువంటి వివాదాలు గత ప్రభుత్వాన్ని చాలా అప్రతిష్ట పాలు చేసినటువంటి పరిస్థితి ఉంది. గత ప్రభుత్వంలో కీలక వ్యక్తుల ఇన్వాల్వ్మెంట్ మూలంగానే ఇట్లా జరిగింది అనేటటువంటి చర్చలు ఉన్నాయి. టీఎస్పీఎస్సీ స్వతంత్రంగా వ్యవహరించాలి. స్వతంత్రంగా వ్యవహరించే క్రమంలో కఠినంగా ఎక్కడ ఫూల్ ప్రూఫ్గా, అంటే ఎటువంటి ఇబ్బందులు రాకుండా, ఎటువంటి అవాంతరాలు రాకుండా చూసుకుని జాగ్రత్తగా చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది ఒక పెద్ద టాస్క్గానే భావించాలి టీఎస్పీఎస్సీ. అంటే అరవింద్ గారు, అంటే గతంలో జరిగినటువంటి అనేక మీరు అన్నట్లుగా తప్పిదాలు ఏవైనా ఉండొచ్చు, కాకపోతే అభ్యర్థులు మాత్రం ప్రతిసారి ఇబ్బంది పడుతూ వస్తున్నారు. అంటే మరోసారి రిపీట్ కాకుండా మీరు అన్నట్లుగా చూసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. మరోసారి రిపీట్ అయితే అభ్యర్థులు కూడా ఇంకా వాళ్ళ సహనానికి కూడా హద్దులు దాటిపోతాయేమో అన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఖచ్చితంగా ఖచ్చితంగా, అంటే అభ్యర్థుల్లో అసహనం ఉంది. ఒక పక్క కోచింగ్ సెంటర్లకు కట్టినటువంటి డబ్బుల దగ్గర నుంచి మొదలుపెట్టి ప్రతిదీ భారమైనటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటినీ కాదని ఇప్పుడు ముందుకు వచ్చేటటువంటి ఈ పర్టిక్యులర్ అంశంలో అంటే కొత్తగా వచ్చినటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులు కానీ చైర్మన్ కానీ మరింత జాగ్రత్తగా, మరింత జాగరూకతతోటి వ్యవహరించి ఈ ప్రభుత్వం యొక్క ప్రతిష్ట దెబ్బ తినకుండా కాపాడాల్సినటువంటి పరిస్థితి కూడా ఉందని భావించాలి. ఒక పక్క వాళ్ళ బాధ్యత నిర్వహణ, అదే సందర్భంలో ఈ టైంలో ఏ చిన్న వివాదం వచ్చినా కానీ గత ప్రభుత్వం యొక్క కొనసాగింపుగానే ఈ ప్రభుత్వాన్ని చూస్తారు. గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలకి కొనసాగింపుగానే ఈ ప్రభుత్వ తప్పిదాలు కూడా చూసేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వం చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఉంది. టీఎస్పీఎస్సీ కూడా ఆ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని భావించాలి విజయ్. ఎస్ అరవింద్ గారు, ఇకపోతే బీజేపీ అంటే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో సన్నద్ధం అవుతుందని చెప్పుకోవాలి. ఇదే నేపథ్యంలో మొత్తంగా 17 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి 5 క్లస్టర్లుగా విభజించి మొత్తంగా సాధ్యమైనన్ని వీలైనన్ని సీట్లు ఖచ్చితంగా తెలంగాణలో సంపాదించుకోవాలి, తద్వారా జాతీయ స్థాయిలో వాళ్ళంటూ ఏంటో ప్రూవ్ చేసుకోవాలనేటువంటి ఒక నేపథ్యంలో బీజేపీ ముందుకు వెళ్తుంది.
మొత్తంగా అసలు విజయ సంకల్ప యాత్రకు సంబంధించి తెలంగాణలో బీజేపీ ఏ స్ట్రాటజీతో ముందుకు వెళ్తుంది అనేది ఒకసారి. అంటే ఒకటి మాత్రం క్లియర్, బీజేపీ యాత్ర ఒక పక్కన ప్రారంభం కాబోతుంది. బీజేపీ ఈసారి మేజారిటీ స్థానాలని కైవసం చేసుకోవాలి, 17లో కనీసం 10-12 స్థానాలని కైవసం చేసుకోవాలన్న టార్గెట్గా ఈ యాత్రలు ప్రారంభిస్తుంది. ఇప్పుడు గెలిచినటువంటి ఇప్పుడు ఉన్నటువంటి 4 స్థానాలు నిలబెట్టుకోవడంతో పాటు మరిన్ని స్థానాలు, అంటే 17లో ఒక గణనీయమైనటువంటి నంబర్ కోసం ప్రయత్నిస్తోంది. ఎందుకు ప్రయత్నిస్తోంది అంటే తెలంగాణలో ఇప్పుడు భవిష్యత్ రాజకీయం అంతా బీఆర్ఎస్ లేకుండా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మారేటటువంటి పరిస్థితి ఉందని బీజేపీ అంచనా వేస్తోంది. అంటే బీఆర్ఎస్కు తన ఎగ్జిస్టెన్స్ని తన అంటే నెంబర్ గేమ్ని నెంబర్ కూడా ఈసారి కోల్పోతుంది, పూర్తిగా టీఆర్ఎస్ 1-2 స్థానాలకు పరిమితం అవుతుందని బీజేపీ అంచనా వేస్తుంది. ఆ విషయం బీజేపీ మాటల్లోనూ ఉంది, అదే సందర్భంలో రాజకీయ పరమైనటువంటి చర్చల్లోనూ కూడా అదే రకమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి దీనికి ఒక కంక్లూజన్గా ముందుకెళ్లే క్రమంలో వాళ్ళు అయితే మాత్రం చాలా క్లియర్గా బీజేపీ చాలా పటిష్టంగా ప్రయత్నం చేస్తుంది. గతంలో గెలిచిన 4 స్థానాలే అనూహ్యం అనే పరిస్థితి ఉండింది 2019లో. అప్పటి నుంచి ఇప్పటివరకు తమ శక్తి పెరిగింది, తమ ఓటు బ్యాంక్ పెరిగింది, స్థానిక సంస్థల్లో తమ పట్టు పెరిగింది, రెండోది అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఓటు బ్యాంక్ పెరిగింది. దాదాపు 20 స్థానాల్లో 2వ ప్లేస్లో ఉన్నాము, 8 స్థానాలు గెలిచాము, అంటే 3వ స్థానంలో ఉన్న చోట కూడా గణనీయమైనటువంటి ఓటు బ్యాంకు పొందాము. రెండోది పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి స్థానిక పరిస్థితులకు అతీతంగా జరుగుతాయి. మోడీ హవా, మోడీ మానియా ఏదైతే క్రియేట్ చేయబడిందో దేశంలో, అవి మాకు ప్లస్ అవుతుంది అని చెప్పి బీజేపీ భావిస్తోంది. దాన్ని ఎన్కాష్ చేసుకోవడానికి మోడీ మానియాని, మోడీకు ఉన్నటువంటి సానుకూలమైనటువంటి పిక్చర్ని, సానుకూలమైనటువంటి భావాన్ని ఇది క్లెయిమ్ చేసుకోవడానికి, దాన్ని ఓటుగా మార్చుకోవడానికి ఎట్లా అనే విషయంలో. మరోవైపు అయోధ్య రామ మందిర నిర్మాణం జరగడం ఇటీవల కాలంలో, వీటన్నింటి కూడా మళ్ళీ బీజేపీ క్లెయిమ్ చేసుకోవడం కూడా జరుగుతుంది అనుకోవాలి. యా 100%. అంటే ఒకటైతే చాలా క్లియర్, బీజేపీకి సంబంధించినటువంటి స్థానిక నాయకత్వానికి ఇది టఫ్ టాస్కే. ఎందుకంటే ఒక పక్క కాంగ్రెస్ అధికారంలో ఉంది, బీజేపీకి పోటీగా బీఆర్ఎస్ కూడా తమ ఓటు బ్యాంక్ నిలబెట్టుకోవడానికి, తమకు ఎక్కువ స్థానాలకు పొందటానికి వివిధ అంశాలని ముందుకు తీసుకొస్తుంది. వీటన్నిటి నేపథ్యంలో బీజేపీ తమ స్థానాల్ని పెంచుకోవటం, తమ ఓటు బ్యాంక్ని పెంచుకోవటం ఖచ్చితంగా టఫ్ టాస్కే. కానీ ఆ టఫ్ టాస్క్ని వాళ్ళు మోడీ ఉన్నటువంటి సానుకూలమైనటువంటి వాతావరణాన్ని, రామ మందిర నిర్మాణాన్ని రెండింటిని, అదే సందర్భంలో 370 ఆర్టికల్ కానీ, ఇటువంటి అన్నిటి విషయాల్లో తమ విజయం, అంటే విజయం తను సాధించినటువంటి విజయంగా చెప్పుకుంటున్నటువంటి పరిస్థితిలో వీటిని ముందుకు తీసుకెళ్ళి సాధించాలనుకుంటున్నారు. అదే సందర్భంలో వాళ్ళకి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి, ఆ ఎకో సిస్టమ్ని క్రియేట్ చేయడానికి బీజేపీ నుంచి, అధిష్టానం నుంచి కూడా ఆ రకమైనటువంటి సహకారం సందేశాలు ఉన్నటువంటి పరిస్థితి. అరవింద్ గారు, ఇక్కడ మరో అంశం ఏంటంటే కొంత బీజేపీలో ఇక్కడ కూడా అంతర్గతంగా కొన్ని విషయాలు జరుగుతున్నటువంటి విషయం అందరికీ తెలిసింది ఓపెన్ గా. అయితే వాటికి సంబంధించి కూడా అంశం చాలా క్లియర్ గా, మీరు అంతర్గతంగా ఏమున్నప్పటికీ కూడా పార్టీ కోసం అందరూ ఏకతాటి పైకి వచ్చి పనిచేయాల్సిందే. సరి, సాధ్యమైనటువంటి అంటే ఎన్ని సాధ్యమైతే అన్ని లోక్సభ స్థానాలను మనం తెలంగాణలో సాధించుకోవాలి, కాబట్టి మీరు అందరూ ఒక్కటిగా కలిసి పనిచేయాలనేటువంటి ఒక హింట్ కూడా ఇచ్చారు, ఇటర్లో ఒక వార్నింగ్ ఇచ్చారని చెప్పుకోవాలి. అది అది ఒక పక్కన కొనసాగుతుంటే, నిన్న విజయ సంకల్ప యాత్రకి సంబంధించినటువంటి 5 యాత్రలకు సంబంధించిన వాహనాల్ని నిన్న భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గర పూజలు చేయించారు. పూజలు చేయించిన సందర్భంగా బీజేపీలో ఉన్నటువంటి ఆ ముఖ్య నాయకులు అందరూ రాలేదు అనేటటువంటి విమర్శలు కూడా ఒక పక్కన ఉన్నాయి. అంటే దానికి ప్రధానంగా చెప్తుంది బండి సంజయ్ ఏమో యాత్రలో ఉన్నారని చెప్తున్నారు. ఆయన తన నియోజకవర్గంలో ఆల్రెడీ కొండగట్టు నుంచి యాత్ర ప్రారంభించి ఆయన యాత్రలో ఉన్నారు. అయితే ఈ చర్చ అయితే ఉంది, నాయకులు అందరూ రాలేదు, ఇంత ప్రధానమైనటువంటి ఈవెంట్కి నాయకులు అందరూ కనపడలేదు అనేటటువంటి చర్చ అయితే విస్తృతంగా ఉంది ఉంది. కానీ వీటన్నిటినీ కలుపుకొని వెళ్ళాలి అనేటటువంటి అమిత్ షా హింట్, అమిత్ షా ఆదేశం మాత్రం ఖచ్చితంగా వీళ్ళు ఇంప్లిమెంట్ చేసి ముందుకెళ్ళాలి, లేకపోతే ఏ రకమైనటువంటి ఫలితాలు వస్తాయో గతంలో చూసుందాం. ఒకళ్ళనొకళ్ళు నష్టపరచుకోవడానికి ప్రయత్నం చేస్తే ఏమవుతుందో గతంలో రాజకీయాల్లో చాలామందిని చూస్తున్నాం, చాలా పార్టీలు చూస్తున్నాం. మరోవర్ అసలు బీజేపీ పార్టీ విషయానికి వస్తే మోస్ట్ డిసిప్లైన్డ్ పార్టీ, అంటే అంతర్గతంగా ఇటువంటి కలహాలు లేకుండా అధిష్టానం ఏం చెప్తే అది వినాలనేటువంటి ఒక నేపథ్యంలో పార్టీ ముందుకు వెళ్తూ ఉంటుంది. బీజేపీ వ్యక్తిగతంగా రాష్ట్రాల్లో కూడా
కానీ ఇక్కడ వాస్తవానికి వస్తే ఇది మరో రకంగా కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఒకవేళ రాష్ట్రంలో ఒకళ్ళు గెలిస్తే వాళ్ళకి మంత్రి పదవి వస్తే తమకి అవకాశాలు తగ్గుతాయి కేంద్ర మంత్రి పదవి అనే ఉద్దేశంతో కూడా కొన్ని వివిధ వర్గాలుగా విడిపోయినటువంటి పరిస్థితి ఉంది. 2024 ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చేటటువంటి పదవులు, దానికి సంబంధించినటువంటి వ్యవహారాలు, దానికి సంబంధించినటువంటి ఇంటి విషయంలో ఇప్పుడే తమ ప్రత్యర్థులకి టికెట్ రాకుండా క్యాంపెయిన్ చేస్తున్నారు అనేది విస్తృతమైన చర్చలో అయితే ఉన్నటువంటి అంశమే. ఇదేమి మనం కొత్తగా చూడాల్సిన పరిస్థితి ఏం లేదు. వివిధ వర్గాలుగా విడిపోయి ఉన్నారు. వాళ్ళ సొంత ప్రయోజనాలు, తాము అనుకున్నటువంటి అభ్యర్థులకు టిక్కెట్లు, ఇవన్నీ వివాదాలు అన్ని పార్టీల్లో ఉన్నట్టుగానే బీజేపీలో కూడా ఉంటాయి. కాకపోతే బీజేపీలో దానికి సంబంధించినటువంటి సెంట్రలైజ్డ్ నాయకత్వం బలంగా ఉండబట్టి కేంద్ర నాయకత్వంలో అజమాయిషిలో పూర్తిగా అందరూ పనిచేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇది బయటికి కనిపించకపోవచ్చు, కానీ ఉన్నామన్నట్టు మాత్రం వాస్తవంగానే కనిపిస్తోంది. ఇకపోతే ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, లేకపోతే డిప్యూటీ సీఎం పట్టి మంత్రి శ్రీధర్ బాబు 2 రోజుల పర్యటనలో భాగంగా వెళ్ళినట్లుగా తెలుస్తోంది. మొత్తంగా ఈ అంశానికి సంబంధించి అసలు ఏ అంశాలు ఢిల్లీకి తీసుకెళ్లారు, అసలు దేనికి ఢిల్లీ పర్యటన అనేది కూడా కొంత చర్చగా జరుగుతుంది. నిన్న మాత్రం రణదీప్ సుర్దేవాల కొడుకు పెళ్లి, కొడుకు వారి కూతురు పెళ్లికి వీళ్ళందరూ హాజరవ్వటానికి నిన్న అర్జెంటుగా వెళ్ళారు. ఈరోజు పలువురు కేంద్ర మంత్రులను కలవబోతున్నారు ఈ బృందం. కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి రావాల్సినటువంటి రైల్వే ప్రాజెక్టులు, రాష్ట్రానికి రావాల్సినటువంటి ఇప్పుడు అదే సందర్భంలో అత్యంత వివాదాస్పదంగా ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులు, రెండోది కృష్ణా వాటర్కి సంబంధించినటువంటి డివిజను, వీటన్నిటి గురించి ప్రయత్నిస్తబోతున్నారు. అదే సందర్భంలో రాష్ట్రంలో కొత్త ప్రాజెక్టులు తీసుకొచ్చేటటువంటి అవకాశం ఉంది. నిన్ననే ఒక భారీ సోలార్ ప్రాజెక్టు ఒకటి స్టార్ట్ అయింది. అటువంటి వాటిని ఇంకా మరిన్ని అవకాశాన్ని కలుసుకోవటం కోసం, తెలుసుకోవటం కోసం, ఓపెన్ చేసుకోవటం కోసం పరిశ్రమల శాఖ మంత్రిని కూడా కలుస్తారని చెప్పేసి మనకు ఉన్నటువంటి సమాచారం. అయితే ఇవన్నీ ఇట్లా ఉంటే ఇంకొక రాజకీయపరమైనటువంటి విషయం కూడా చూడాలి. ఢిల్లీ టూర్ల విషయంలో రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్కి వెళ్ళారు. మరో నాయకుడు, కీలక నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఢిల్లీ టూర్కి వెళ్ళబోతున్నారు. ఓకే, ఆయన రాజకీయపరమైనటువంటి అంటే ఆయన ఓడిపోయిన తర్వాత కేవలం నల్గొండలో పబ్లిక్ మీటింగ్లో పాల్గొనటం తప్ప ఎక్కడా పబ్లిక్లోకి రాలేదు. హైదరాబాద్లో ప్రెస్ మీట్ ఇవ్వట్లేదు. సహజంగా ఆయనకు ఉన్నటువంటి సహజ ధోరణిలో ప్రెస్ మీట్ పెట్టి అన్ని బుల్డోజ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నటువంటి ఆయన వ్యవహార శైలికి విరుద్ధంగా ఆయన ఇప్పుడు వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆయన ఢిల్లీ వెళ్తున్నారు. ఢిల్లీ వెళ్తున్నటువంటి సందర్భంలో ఢిల్లీలో ఏం చేయబోతున్నారు, ఏదైనా లాబీయింగ్కి వెళ్తున్నారా, లేదా ఎన్డీఏలో కొత్త మిత్రపక్షాలు వస్తున్నాయి అన్న అంటే అమిత్ షా సంకేతం మేరకు అంటే ఎన్డీఏలో చేరటానికి ప్రయత్నించడానికి వెళ్తున్నారా, ఇవన్నీ చర్చనీయ అంశాలే. ఇవన్నీ పాసిబిలిటీస్ ఉన్న అంశాలే, ఇవన్నీ ప్రాబబుల్ అంశాలే. వీటి ఏవి జరగవు అని చెప్పేటటువంటి పరిస్థితి లేదు. వీటన్నిటికీ ప్రాబబిలిటీ ఉంది, వీటన్నిటికీ జరిగేటటువంటి సంభావ్యత ఉంది. కానీ దీనికి సంబంధించినటువంటి దీంట్లో ఏ అంశాన్ని తీసుకెళ్తున్నారు, లేదా ఈ అంశాలు అన్నింటినీ తీసుకెళ్తున్నారా, వీటన్నిటిని ఒక పక్కన పెడితే తన కుమార్తె లిక్కర్ కేసు విషయంలో అన్న లాబీయింగ్కి వెళ్తున్నారా అనేటటువంటి చర్చ కూడా ఉంది. కాబట్టి కేసీఆర్ పర్యటన చుట్టూ ఇన్ని వివాదాలు ఉన్నాయి. కేసీఆర్ ఆల్రెడీ అక్కడ బీఆర్ఎస్ పార్టీకి కార్యాలయం కూడా నిర్మాణం అయ్యింది. కాబట్టి ఆయన రాజకీయ కార్యక్రమాలు ఏ రకమైనటువంటి చేస్తారు. రెండోది అసలు బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ టీఆర్ఎస్గా మార్చాలన్న చర్చ కూడా చాలా బలంగా ఉంది పార్టీలో అంతర్గతంగా. వీటన్నిటినీ ఏ రకమైనటువంటి క్లారిటీస్ వస్తాయంటే ఆయన పర్యటనతోటే క్లారిటీస్ వస్తాయి, వచ్చే అవకాశం. పోతే అంటే రేవంత్ పర్యటనలో భాగంగా కొన్ని పదవులకు సంబంధించి కూడా ఢిల్లీ పెద్దలతో చర్చించినట్లుగా తెలుస్తుంది. అంతేకాకుండా ఎంపీ సీట్లకు సంబంధించి కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఈ ఢిల్లీ టూర్లో భాగంగా. మరోవైపు మంత్రి పదవులు కూడా కొన్ని పెండింగ్లో ఉన్నాయి, కాబట్టి వాటికి సంబంధించి అంటే మొత్తంగా పదవులకు సంబంధించి చర్చించబోతున్నారు అక్కడ సోనియాతో. ఇక్కడ ప్రధానంగా ఎంపీ పదవుల విషయానికి వచ్చేసరికి, ఎంపీ అభ్యర్థుల విషయానికి వచ్చేసరికి, ముగ్గురు ఎంపీ అభ్యర్థుల అంటే అభ్యర్థిత్వం ఆశిస్తున్న వాళ్ళు ఆస్పిరెంట్స్కి పదవులు దక్కినాయి. వరంగల్ నుంచి రాజయ్యకి పదవి దక్కింది, ఖమ్మం నుంచి రేణుకా చౌదరికి రాజ్యసభ అభ్యర్థిత్వం దక్కింది, అనిల్ కుమార్ యాదవ్ సికింద్రాబాద్ నుంచి ఎవరైతే అనిల్ కుమార్ యాదవ్ అభ్యర్థిత్వం ఆశిస్తున్నారో అనిల్ కుమార్ యాదవ్ కూడా రాజ్యసభ దక్కింది. కాబట్టి ఈ ముగ్గురు అయిపోయారు. కాబట్టి ఈ మూడు స్థానాల్లో ఒక్కొక్క
బలమైన అభ్యర్థిని మైనస్ చేసుకుంటే మిగతా అభ్యర్థులు రంగంలో ఉన్నటువంటి వాళ్ళు చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నారు. అదే సందర్భంలో ఇక్కడ వెళ్ళినటువంటి ముగ్గురు ప్రధాన నాయకుల్లో వాళ్ళకి పర్సనల్ అప్లికేషన్స్ కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. బట్టి భార్య ఖమ్మం అభ్యర్థిత్వం ఆశిస్తున్నారు. రేవంత్ రెడ్డి తనకు అనుగుణి అంటే తనకు బాగా తనతోటి మొదటి నుంచి సైల్ అయినటువంటి ఒక ఇద్దరు నాయకుల విషయంలో చాలా పర్టికులర్గా ఉన్నారు. ఒకటి పటేల్ రమేష్ రెడ్డి అయితే పటేల్ రమేష్ రెడ్డికి నల్గొండ అభ్యర్థిత్వం ఇప్పించాలని గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. మరో పక్కన అద్దంకి దయాకర్, అద్దంకి దయాకర్కి వరంగల్ అభ్యర్థిత్వం ఇప్పించేస్తారా లేదంటే ఇంకేదైనా ప్రధానమైనటువంటి పదవిలో తీసుకుని ఉంచుతారా రేవంత్ రెడ్డి అనేది చూడాలి. దీనికి ఉన్నటువంటి పాసిబిలిటీస్. అదే సందర్భంలో నామినేటెడ్ పోస్టుల విషయంలో చాలా క్లియర్గా ఉన్నారు. నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలనే ఉద్దేశంతో ఉన్నట్టున్నారు. అంటే కొంతమందికి ఎంపీ అభ్యర్థిత్వం ఇవ్వలేని పరిస్థితి ఉంటే వాళ్ళ పేర్లు మన నామినేటెడ్ లిస్టులో వస్తాయి. కాబట్టి ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ చేసుకోవడం కోసం ఒక గట్టి ప్రయత్నం అయితే జరుగుతోంది. నామినేటెడ్ పోస్టుల విషయానికి వస్తే బాగా చర్చలో ఉన్న ఒక విషయం ప్రస్తావనకు తీసుకురావాలి. అదేంటంటే నామినేటెడ్ పోస్టులు ఐదర్ 9 ఆర్ 18 ఆర్ 27 లిస్టు తయారవుతుంది అని అంటున్నారు. ఇది కారణం ఏంటో తెలుసా విజయ్? తొమ్మిది అనేది రేవంత్ రెడ్డి లక్కీ నెంబర్ అట. కాబట్టి ఇచ్చే ఫస్ట్ లిస్టు 9 తోటి కానీ 18 తోటి కానీ 27 తోటి కానీ ఉంటుంది అనేది, 9 ఉండేలాగా ఉంటుంది అనేది. దీంట్లో చాలా మంది పేర్లు అయితే క్లారిటీస్ ఉన్నాయి. అయితే ఒకటి క్లియర్, ఆ 17 మంది అభ్యర్థితులు అభ్యర్థిత్వం ఏదైతే ఉందో అది ఇది ఈ రెండు అంటే కలిసి ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ అభ్యర్థిత్వం వాళ్ళకి కనుక ఇప్పించలేకపోతే లేదా ఇవ్వలేకపోతే వాళ్ళని ఇక్కడ అకామిడేట్ చేసే పరిస్థితి ఉంటుంది. అంటే ఏదో ఒక పదవి అయితే ప్రతి ఒక్కరిని సంతృప్తి పరచాలనేది ఆ నేపథ్యంలో భాగంగానే ఆలోచిస్తున్నారనేది క్లియర్ గా అర్థమవుతుంది. యా, అంటే ఒకటి మాత్రం క్లియర్, ఆయన తనని నమ్ముకున్న వాళ్ళని తనతో నడిచిన వాళ్ళని కొంతమందిని అసెంబ్లీ టికెట్ల విషయంలో సాటిస్ఫై చేయలేకపోయారు. ముఖ్యంగా పటేల్ రమేష్ రెడ్డి, అద్దంకి దయాకర్. అద్దంకి దయాకర్కి పటేల్ రమేష్ రెడ్డికి ఆయన బహిరంగ క్షమాపణ చెప్పారు. అద్దంకి దయాకర్కి రేవంత్ రెడ్డికి ఎవరికి క్షమాపణ చెప్పే అలవాటు లేదని చెప్తూనే నేను అద్దంకి దయాకర్కి మాత్రం క్షమాపణ చెప్తున్నాను అని చెప్పారు. ఇక పటేల్ రమేష్ రెడ్డి వాళ్ళు ఇప్పుడు కాదు, విద్యార్థి దశ నుంచి కలిసి నడిచినటువంటి మిత్రులు. ఆయన ప్రతి అడుగులోనూ ఈయన ఉన్నారు. కాబట్టి ఒక కీలకమైనటువంటి చర్చలో అయితే మాత్రం ఉన్నటువంటి పరిస్థితి విజయ్. ఇకపోతే చిన్నజయర్ స్వామి సీఎం రేవంత్ రెడ్డి ఇంట్లో ఆయన మర్యాద పూర్వకంగా కలిసినట్లుగా కూడా మనకు న్యూస్ ఉంది. అంటే దానికి సంబంధించి కొంత సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గతంలో కేసీఆర్ చిన్నజయర్ స్వామికి ఎంత అనుగులో ఎంత క్లోజ్ గా ఉండేవాళ్ళు, ఆ వ్యవహారం అంతా మనం కూడా చూసాం. ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డిని ఒక ఏదైతే ఒక ఉత్సవానికి సంబంధించి ఆహ్వానించడానికి మర్యాద పూర్వకంగా యానివర్సరీకి, రెండవ వార్షికోత్సవానికి సంబంధించినటువంటి సమతా కుంభ 2024కి ఆహ్వానించడానికి వెళ్ళారు. అయితే ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే ఆ సమతా కుంభ నేతృత్వ అంటే నేపథ్యంలోనే గత ప్రభుత్వానికి కేసీఆర్కిను చిన్నజీఆర్కి మధ్య వివాదం పెరిగింది. ప్రధానిని ఆహ్వానించి అక్కడ తమకి సరైనటువంటి ప్రాధాన్యం ఇవ్వటం లేదు అనే కారణంతో కేసీఆర్ దానికి దూరం అయ్యారు అనేటటువంటి వార్తలు బాగా విస్తృతంగా అప్పట్లో ప్రచారంలో ఉన్నాయి. రెండోది, ఈ కేసీఆర్ ప్రధాని పర్యటనకి 2 రోజుల ముందు వెళ్ళి మొత్తం చూసి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అప్పటి వరకు సానుకూలంగా సయోధ్యగా ఉన్న వాళ్ళు ఒకేసారి మారిపోవటానికి అక్కడ నేమ్ ప్లేట్లో కేసీఆర్ పేరు లేకపోవటం అనే కారణం చాలా విస్తృతంగా వైరల్ అయింది. బట్ కేసీఆర్కి ఉన్నటువంటి స్ట్రేచర్కి అంత చిన్న విషయానికి అలుగుతారనో లేదా దూరం పెడతారనో అనుకోని పరిస్థితులు లేకపోవచ్చు. నాకు తెలిసి రాజకీయంగా అంత కేసీఆర్ స్ట్రేచర్కి అది సరైనటువంటి కంక్లూజన్ కాదు. కానీ ఒకటి మాత్రం క్లియర్, కేసీఆర్ విషయంలో అంటే చిన్నజీఆర్ సానుకూలంగా ఉన్నప్పటికీ, చిన్నజీఆర్ తోటి పాటు ఉన్నటువంటి మైహోమ్ గ్రూప్ సానుకూలంగా ఉన్నప్పటికీ కేసీఆర్ మాత్రం కాస్త ఆగ్రహంగా ఉన్నటువంటి పరిస్థితి.
భక్తిగా ఉండేటువంటి వ్యక్తి కేసీఆర్ అనేక సందర్భాల్లో బహిరంగంగానే చెప్పినటువంటి సందర్భం కూడా ఆ క్రమంలోనే ఒక ప్రధానమైనటువంటి అంశం అయితే మర్చిపోవద్దు. కేసీఆర్ వెనక మై హోమ్ గ్రూప్ ఉంది, సారీ చిన్నజీఆర్ వెనక మై హోమ్ గ్రూప్ ఉంది. చిన్నజీఆర్కి కేసీఆర్కి చెడిన క్రమంలో మై హోమ్ గ్రూప్కి కేసీఆర్ కూడా చెడినటువంటి పరిస్థితి. రెండోది, మై హోమ్ గ్రూప్ కానీ చిన్నజీఆర్ కానీ బీజేపీకి దగ్గర అవటానికి చేసిన ప్రయత్నం కూడా ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం. రాజకీయంగా కేసీఆర్ యొక్క ఎదుగుదలని కోరుకున్నటువంటి ఇద్దరు బీజేపీకి దగ్గర అవటానికి కూడా కేసీఆర్ సహజంగానే అంగీకరించని పరిస్థితి ఉంటుంది. అదే సందర్భంలో బీజేపీ ఎదుగుదలని కూడా, రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలని కూడా కేసీఆర్ కొంచెం ఇబ్బందికరంగానే చూశారు. అదే టైంలో కేసీఆర్ మధ్య బీజేపీ మధ్య కొంచెం హాట్ వార్ నడిచింది, కోల్డ్ వార్ పై హాట్ వార్ నడిచింది. ఆ దశలోనే వీళ్ళు దగ్గర అవుతున్నారు అనే ఫీలింగ్ తోటి కూడా దూరం చేసి ఉండొచ్చు, దూరం అయి ఉండొచ్చు. కానీ వాస్తవంగా ఈరోజు ఒక కంపారిజన్ అయితే విస్తృతంగా చర్చ జరుగుతుంది. మనం ఫోటోల్లో చూస్తున్నాం రేవంత్ రెడ్డి చిన్నజీఆర్ పక్క పక్కన కూర్చున్నారు, అదే కేసీఆర్ అయితే కింద కూర్చునేవారు అని చెప్పి. రెండోది, సోషల్ మీడియాలో బాగా అంటే సెటైర్లు నడుస్తున్నాయి. రెండోది, ఒక కీలకమైన అంశం మీరు ఇక్కడ గమనించాలి, కేసీఆర్ చిన్నజీఆర్ దగ్గరికి వెళ్ళి కలిసేవారు. ఇక్కడ చిన్నజీఆర్ అపాయింట్మెంట్ తీసుకుని రేవంత్ రెడ్డిని వచ్చి కలిశారు. కాబట్టి ఇది ఒక కీలకమైనటువంటి అంశం. చూడాలి ఇవన్నీ ఎటు వెళ్తాయో, ఎటు డైరెక్షన్ తీసుకుంటాయో చూడాలి. మరోవర్ రాజకీయంగా కూడా అత్యంత ప్రభావం చూపించేటువంటి వ్యక్తి చిన్నజీఆర్ స్వామి అని కూడా ఒక ప్రచారం అయితే ఉంది. కాబట్టి ఆయనే స్వయంగా రేవంత్ రెడ్డిని కలవడం ఇవన్నీ కూడా ఎటు వెళ్తాయో చూడాలి. మరోవైపు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల విషయానికి వస్తే, అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్కు సంబంధించి ఒక ఫేక్ పోస్ట్ సోషల్ మీడియాలో కొంత వైరల్ అయినటువంటి విషయాన్ని చూసాం. దాన్ని స్వయంగా రాష్ట్ర ఎన్నికల అధికారి కూడా ఖండించడం జరిగింది. అంటే ఎన్నికల దగ్గర పడుతుంటే ఎన్నికల షెడ్యూల్ పేరిట ఒక షెడ్యూల్, ఒకటి కాదు ఒక 3-4 రకాల షెడ్యూళ్ళు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వాటిని కొంతమంది మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళు కూడా దీని ఆధారంగా జరగవచ్చు, ఇగో ఇది లీక్ అయింది అన్నట్లుగా కూడా అక్కడక్కడ కొన్ని వెబ్సైట్స్ ఇచ్చినటువంటి వార్తలు చూసాం మనం. వీటి నేపథ్యంలో ఒక క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నం చేసింది. మనం ఇంతకుముందే ఈ షోలో చాలా క్లారిటీ ఇచ్చాం. రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయంటే దేశవ్యాప్తంగా జరిగే ఎన్నికలు మొత్తం ఒక 4 విడతలుగానో 5 విడతలుగానో జరిగితే, ఒక విడత పార్లమెంట్ ఎన్నికలు ప్లస్ అసెంబ్లీ ఎన్నికలు జరిగేటటువంటి పరిస్థితి ఉంటుంది. దీనికి నేపథ్యంలో దీన్ని 5 విడతలు 4 విడతలు ఎప్పుడు వస్తుంది షెడ్యూలు, 5 విడతలు 4 విడతలు ఎన్నో రోజు, మొదటి విడతలో ఉంటుందా, 2వ విడతలో ఉంటుందా, 3వ విడతలో ఉంటుందా, 4వ విడతలో ఉంటుందా, లేదా 5వ విడతలో ఉంటుందా, ఇది ఒక అంటే పూర్తి స్థాయి షెడ్యూల్ వచ్చే వరకు మనం క్లారిటీ రానటువంటి పరిస్థితి ఉంటుంది. పూర్తి స్థాయి షెడ్యూల్ మాత్రం రావడానికి ఇంకొంత సమయం పట్టేలాగా ఉంది. కనీసం 10 రోజులు అయితే ఎన్నికల ప్రకటనకు రావడానికి పరిస్థితి అయితే ఉంది. అన్ని రాజకీయ పార్టీలు కూడా కొంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి ఇదే అంశానికి సంబంధించి. అంటే ఇంకా మరొక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, పవన్ ఢిల్లీ టూర్ కు సంబంధించి 22వ తారీఖు పవన్ కూడా ఢిల్లీ వెళ్లనున్నట్లుగా తెలుస్తోంది. అంటే ఎన్డీఏతో జరగాల్సినటువంటి చర్చలు కావచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్ లో పొత్తులకు సంబంధించి కావచ్చు, కొన్ని క్లారిటీలు రావాల్సినటువంటి నేపథ్యంలో ఒక్క జనసేన అని మాత్రం ఇంకా కలవలేదు బీజేపీ పెద్దల్ని. ఆయన కూడా 22వ తారీఖు కలవబోతున్నట్లుగా తెలుస్తోంది. ఎటువంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది నేపథ్యంలో, అసలు ఏం జరిగే అవకాశం ఉంది? పవన్ ఢిల్లీ టూర్ గురించి మాట్లాడారు మీరు, నిన్న పవన్ వైజాగ్ వెళ్ళిన విషయం మీరు మర్చిపోయినట్టున్నారు. ఆయన నిన్న పవన్ వైజాగ్ టూర్కి వెళ్ళారు. పవన్ వైజాగ్ టూర్కి వెళ్ళిన నేపథ్యంలోనే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆస్తుల ఇవి రెండు వేర్వేరు వార్తలు కానీ రెండింటిని కలిపి ఆలోచించాలి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏ పార్టీ బీజేపీ నిర్ణయాన్ని వ్యతిరేకించే పరిస్థితిలో లేదు. పవన్ కానీ జగన్ కానీ చంద్రబాబు పవన్ ఎందుకు ఆల్రెడీ ఎన్డీఏలో కొనసాగుతున్నారు, జగన్ ఎన్డీఏలో కొనసాగనప్పటికీ ఎన్డీఏలో చేరనప్పటికీ ఎన్డీఏతో సఖ్యతగా ఉన్నటువంటి పరిస్థితి. రెండవది చంద్రబాబు ఎన్డీఏలో చేరే అవకాశాలు ఒక పక్క ఓపెన్ అయి ఉన్నాయి. అయితే ఒక విషయం అయితే క్లియర్, 10 రోజుల నుంచి ఏదైతే ఊహాగానాలు ఉన్నాయో, చంద్రబాబు ఢిల్లీ పర్యటన, అమిత్ షాతో భేటీ తర్వాత ఏవైతే ఎన్డీఏకి సంబంధించి, తెలుగుదేశం ఎన్డీఏలో చేరికకు సంబంధించినటువంటి ఈ విషయాలు తొందరగా తేరాలని
త్వరగా తేలితేనే దానికి ఒక రాజకీయపరమైనటువంటి ఓట్లు ట్రాన్స్ఫర్ కానీ, కలిసి పనిచేయటం కానీ, కలిసి ప్రచారం చేయటం కానీ, కలిసి ముందుకు నడవటం కానీ, సీట్ల పంపకం కానీ, ఇవన్నీ క్లారిటీలు వస్తే, తొందరగా క్లారిటీ వస్తేనే బెటర్గా ఉంటుంది అని అన్ని పార్టీలు ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ మూడు పార్టీలు సార్, బీజేపీలో ఉన్నటువంటి నాయకత్వం కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఎందుకు అంటే ఒక క్లారిటీ వస్తేనే ముందుకెళ్లేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఒక క్లారిటీ వస్తేనే ఏ నియోజకవర్గాలు ఎక్కడ, ఏ నియోజకవర్గాలు ఎవరెవరు అభ్యర్థులకు ఉన్నటువంటి సమీకరణాలు, అభ్యర్థుల సమీకరణాల నేపథ్యంలో వేరే అంటే మిత్రపక్షంగా మిత్రపక్షంగా కొనసాగే అవకాశం ఉంటే ఆ మిత్రపక్షం నుంచి వచ్చేటటువంటి పోటీ, రెబల్స్ ఎవరెవరు రంగంలో ఉంటారు, రెబల్స్ సామాజిక వర్గాలు, సామాజిక సమీకరణాలు, ఇవన్నీ ఆలోచించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇవన్నీ ఆలోచించాలంటే, ఇవన్నీ క్లారిటీలు రావాలంటే ఖచ్చితంగా పొత్తులు త్వరగా తేలాలని మూడు పార్టీలు కోరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. త్యాగాలు ఇక్కడ విషయం ఏంటంటే, ఏదైతే ఇప్పటికే కొన్ని సీట్లు జనసేనకి, మిగిలిన తెలుగుదేశానికి అనుకుంటూ ఇప్పటికే టీడీపీ జనసేన ముందుకు వెళ్తున్న నేపథ్యంలో, రేపు ఒకవేళ పవన్ ఢిల్లీకి వెళ్ళి బీజేపీ పెద్దలతోటి అక్కడ చర్చలు కొంత సఫలమైతే ఇటు బీజేపీకి కూడా కొన్ని సీట్లు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి, ఈ నేపథ్యంలో సర్దుబాటు చేసుకోగలుగుతారు అనుకుంటారు? అంటే ఇప్పటికే అటు జనసేన కార్యకర్తలు ఒకటి మాత్రం క్లియర్, జనసేన అని చాలా క్లారిటీ ఇచ్చేశారు కార్యకర్తలకి, మనం త్యాగాలు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి దిగటం కోసం, జగన్మోహన్ రెడ్డి దిగటం కోసం మనం త్యాగం చేయాలి. అదే సందర్భంలో గత ఎన్నికల్లో మన పెర్ఫార్మెన్స్ సరైనటువంటి రీతిలో లేదు కాబట్టి నన్ను కనీసం ఒక దగ్గర గెలిపించినా నేను నేను పొత్తులో ఎక్కువ సీట్లు అడగటానికి, మన సీట్ షేర్ అడగటానికి, ముఖ్యమంత్రి పదవిలో కొంత కాలం అడగటానికి, వీటన్నిటి చుట్టూ అడిగే ఆస్కారం ఉండేది అని చెప్పి చెప్పారు. అయితే మనకున్నటువంటి సమాచారం ప్రకారం బీజేపీ పొత్తుకి సుముఖంగా ఉందనేది ఇండికేషన్స్ వస్తున్నప్పటికీ, ఎన్డీఏకి సంబంధించినటువంటి విస్తృత పరిచేటటువంటి క్రమం మాత్రం క్లియర్. ఈ క్రమంలో ఈ ప్రాసెస్లో బీజేపీ కొన్ని కండిషన్స్ పెడుతోందని వింటున్నాము, దానికి సంబంధించి క్లారిటీలు పవన్ పర్యటన పవన్కి అనుకూలంగా ఈ నిర్ణయాలు బీజేపీ వచ్చినాయని కూడా వినిపిస్తుంది. కొన్ని వార్తలు ఏంటంటే పవన్కి ముఖ్యమంత్రి పదవిని కొంతకాలమైన ఇవ్వాల్సిందని ఒకటి పట్టుబడ్డం, ఎక్కువ సీట్లు జనసేనకు బీజేపీకి ఇవ్వాల్సింది, సగానికి ప్రధానంగా మనకు వినిపిస్తున్న ప్రకారం 25 స్థానాల్లో గణనీయంగా అంటే ఒక 7-8 స్థానాలు తగ్గకుండా బీజేపీకి లోక్సభ సీట్లు ఇవ్వాలనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి విషయం. దీనికి సంబంధించిన క్లారిటీలు కూడా పవన్ పర్యటన తోటి వచ్చేటటువంటి అవకాశం అయితే క్లియర్గా ఉంది. విజయ్, ఫైనల్గా ఒక విషయాన్ని మాట్లాడేసి కంక్లూడ్ చేసేద్దాం. పవన్ భీమవరం నుంచి నిలబడుతున్నారు అనేటువంటి ఒక చర్చ కూడా ప్రధానంగా వినిపిస్తోంది. రేపు భీమవరంలో ఆయన పర్యటన కూడా ఉండబోతోంది. ఈ నేపథ్యంలో అసలు పవన్ కళ్యాణ్ అక్కడే నిలబడాలని అక్కడి కార్యకర్తలు కావచ్చు, అక్కడ నాయకులు కావచ్చు బలంగా కోరుకుంటున్నారు. అంటే పవన్కి ఈసారి గ్యారంటీగా గెలిచే స్థానాల లిస్ట్ ఒకటి ఇచ్చి ఆ లిస్ట్లో ఆయన ఎంచుకోమన్నారు అని ఒక అంటే సర్వే రిపోర్ట్లు ఒక 4 సర్వే రిపోర్ట్లు ఇచ్చి దాంట్లో ఎంచుకోమన్నారు అని చెప్పి ఊహాగానాలు అయితే బయట ఉన్నాయి. ఆ 4 సర్వే రిపోర్ట్లో కామన్గా గెలిచే స్థానాల్లో భీమవరం కనిపిస్తోంది అంటూ, భీమవరంలో వైసీపీ మీద బాగా వ్యతిరేకత ఉంది కాబట్టి గెలుస్తారు అని, అదే సందర్భంలో సామాజిక సమీకరణాల రీత్యా గెలుస్తారు అని ఈ ఒక భాగం ఉంటే, మరోపక్క అంటే తాడేపల్లిగూడెం మీద కూడా కొంత ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే తాడేపల్లిగూడెం విషయానికి వచ్చేసరికి అక్కడ బొలిశెట్టి శ్రీనివాస్ పేరిట ఒక బలమైనటువంటి నాయకుడు ఉన్నాడు. ఆయన గతంలో తాడేపల్లిగూడెం మున్సిపల్ చైర్మన్గా చేశారు. అదే సందర్భంలో ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్న గతంలో ఉన్నారు కాబట్టి తెలుగుదేశం క్యాడర్ కూడా పనిచేస్తుంది అనేటటువంటి ఒక సానుకూల అంశం ఉంది. కానీ అక్కడ పవన్ కళ్యాణ్ పోటీ చేసేటటువంటి అవకాశాలను కూడా పరిశీలిస్తున్నటువంటి మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం. రైట్ అరవింద్ గారు, రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అన్ని విషయాలకు సంబంధించి చక్కటి విశ్లేషణ అయితే అందించారు. మొత్తంగా చూస్తున్నాం కదా, ఒకవైపు లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో తెలంగాణలో కూడా రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. మరోవైపు ఏపీలో కూడా ఒకవైపు పొత్తులకు సంబంధించి, మరోవైపు ఎన్డీఏ విస్తరణకు సంబంధించి అటు కూడా రాజకీయ సమీకరణాలు మారుతున్నటువంటి పరిస్థితిని గమనిస్తున్నాం. ఇది వరల్డ్ స్పెషల్ న్యూస్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.